గాజువాకలో జరిగిన టీడీపీ జనసేన బీజేపీ మిత్రపక్షాల కార్యకర్తల ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టీడీపీ విశాఖ ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్, గాజువాక టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు, బీజేపీ నాయకులు కర్ణంరెడ్డి నరసింహరావు, జనసేన రాష్ట కార్యదర్శి గడసాల అప్పారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశాఖ ఎంపీ అభ్యర్థి భరత్ మాట్లాడుతూ, గాజువాకలో చంద్రబాబు నాయుడు ప్రజాగలం కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రజానీకానికి మన ఉమ్మడి కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. వైసీపీ ఎన్ని కుట్రలు పన్నినా రాష్టంలో ఉమ్మడి అభ్యర్థుల గెలుపు ఖాయమని ఆయన వెల్లడించారు. రాష్టంలో వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచక పాలన గురించి ప్రజలు తెలుసుకున్నారని తెలిపారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలే వైసీపీకి ఓట్ల ద్వారా బుద్ది చెప్తారన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో ఇక్కడ పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్థి ఒక్కసారైనా స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడారా అని ఆయన ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మా ఆలోచనలన్నీ ఈ ప్రాంతాన్ని ఎట్లా అభివృద్ధి చేయబోతున్నాం, ఇక్కడ ఉన్న సమస్యలు ఎట్లా పరిష్కరించబోతున్నాం, ప్రధానంగా స్టీల్ ప్లాంటు గంగవరం పోర్టు గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఇవాళ 5 సంవత్సరాలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవ్వకూడదనే పోరాటం తెలుగుదేశం పార్టీ మన స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కమిటీకి పూర్తి మద్దతుగా పనిచేస్తూ వచ్చాం. అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ స్టాండ్ బలంగా తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వం చేస్తుంటే పట్టుబిడుపులు ఉండాలని మాట్లాడుతూ, ఇవాళ ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంపీ అభ్యర్థి ఇవాళ వచ్చి మాకు గెలిపిస్తే మేము కాపాడుతామంటే ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు. ఒకవేళ అదన్నా పక్కనే ఉన్న గంగవరం పోర్టు ఉదాహరణగా తీసుకుంటే దాంట్లో ప్రైవేటు వాటా 90%, ప్రభుత్వం వాటా 10%, ఈ రెండు వాటాలు వాళ్ళు అదానీ కంపెనీకి అందరు హ్యాండ్ ఓవర్ చేస్తారు. స్టేట్ గవర్నమెంట్ వాటా అమ్మాల్సిన అవసరం ఏంటి అని మేము ప్రశ్నిస్తున్నాము. మీరు నిజంగా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ మీద మీకు ఒక నిబద్ధత ఉంటే అది చేస్తుండేవారు కాదు, అది ప్రజలందరికీ విన్నిస్తున్నారు. ఇవాళ గంగవరం పోర్టు వైట్ కూడా అక్కడ పనిచేసే వాళ్ళు, అక్కడ ఉన్న నిర్వాసితులు గత 6 రోజులుగా అక్కడ ప్రొటెస్ట్ చేస్తుంటే ఇందాకే అదాని ఒక 2 డేస్ క్రితం అదాని పోర్టు వాళ్ళు ఫోర్స్ మెజర్ అని కూడా ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. 6 రోజుల నుంచి ప్రొటెస్ట్ మేము ఆపలేకపోతున్నాం. మరి 6 రోజులు ప్రభుత్వం ఏం చేస్తుందండి? అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నారు అంటే వాళ్ళకి ఏదో ఒక పరిష్కారం కోసం వెళ్ళి నాయకులన్నా కూర్చుని మాట్లాడాలి కదా. అంటే ఎవరు పోరాటాలు వాళ్ళే పోరాడాలి. స్టేట్ గవర్నమెంట్కి ఏ బాధ్యత లేదు, కానీ ఎలక్షన్స్కి వచ్చేసరికి ఏదో అబద్ధాలు చెప్దాం, ఏదో మాయ చేద్దాం, కుదిరితే డబ్బులతో కొనేద్దాం, లేకపోతే భయపడదాం, ఇదే దృష్టిలో వెళ్తున్నారు. గాజువాక నియోజకవర్గంలో రేపు ఎలక్షన్స్లో మాత్రం నాకు మాత్రం ఏ సమస్య కనపడట్లేదు. ఇవాళ ఇక్కడ ఎక్కువ చైతన్యపరులు ఉన్నారు, చాలా స్పష్టత వాళ్ళలో ఉంది. ఇలాంటి ఒక దుర్మార్గ ప్రభుత్వం చిత్తుచిత్తుగా ఓడించాలని వాళ్ళు భావిస్తున్నారు. అండ్ ఒక మంచి ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా శ్రీనివాస్ గారు ఉండడం, వాళ్ళ కుటుంబం కూడా నిర్వాసితుల కుటుంబం అవడం వల్ల ఇక్కడ వాళ్ళ సమస్యలు ప్రత్యేకంగా ఆయనకు తెలుసు. ఇక్కడ ఆమర నిరహార దీక్ష కూడా అంత సీరియస్గా 8 రోజులు చేసిన నాయకులు ఈయన ఒకరే. తప్పకుండా ఇవాళ ప్రజలు ఆయనకి భారీ మెజారిటీతో గెలిపిస్తారని అనుకుంటున్నాను. ఆ మెజారిటీ నాకు కూడా ఎంపీగా పోటీ చేస్తాను. నా స్వార్థం కూడా ఏంటంటే ఆ మెజారిటీ కూడా నాకు రావడం వల్ల నా మెజారిటీ బాగా పెరుగుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు గాజువాక క్లబ్లో ఆ సంఘ పెద్దల ఆధ్వర్యంలో ఈరోజు మాకు పరిచయ వేదిక ఏర్పాటు చేశారండి. సుమారు ఇందులో 1000 మంది దాకా కూడా పాల్గొనడం జరిగింది. మాకు చాలా బాగా ఆనందంగా ఉంది, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు మద్దతు ఇచ్చారు. అటు ఎంపీ అభ్యర్థిగా భరత్ గారికి, శ్రీ భరత్ గారికి, అలాగే గాజువాక శాసనసభ్యుడిగా నాకు ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క మనస్ఫూర్తిగా వారి సహాయ సహకారాలు అందించడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ఊపు చూస్తే ఖచ్చితంగా మాకు విజయం రాబోతుంది, త్వరలోనే మేము గెలవబోతున్నాం అనే ఒక సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి. దానికి జనసేన బీజేపీ నాయకులు కూడా వారి యొక్క సహకారం అందించడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ క్లబ్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ వచ్చినటువంటి ప్రధానికం కొన్ని అడిగారు, ముఖ్యంగా ఈ ప్రాంతం పొల్యూషన్తో, గంగవరం పొల్యూషన్తో బాధపడుతుందని, ఆ వెహికులర్ పొల్యూషన్తో అది మేము వచ్చిన తర్వాత నియంత్రిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే డంపింగ్ యార్డ్, ఆ డంపింగ్ యార్డ్తో మోడర్నైజ్డ్ డంపింగ్ యార్డ్ చేస్తానని చెప్పేసి ఓపెన్ డంపింగ్ యార్డ్ చేశారు. సో దాన్ని మోడర్నైజ్డ్ డంపింగ్ యార్డ్ చేసి స్మెల్ రాకుండా చేయడం, ఇంకా అది అప్పటికి కూడా వస్తే మాత్రం షిఫ్ట్ చేయడం కూడా మా ప్రయత్నాలు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా మార్కెట్ యార్డ్కి సంబంధించి, గాజువాకలో మార్కెట్ యార్డ్ ఉంది, ఫ్రూట్స్ మార్కెట్, వెజిటేబుల్ మార్కెట్, ఆ యార్డ్కి సంబంధించి వారికి ఆల్టర్నేట్గా ఫ్రూట్ మార్కెట్స్ ప్రత్యేకంగా వారికి వేరేగా ప్రభుత్వం కేటాయించమని చెప్పి వాళ్ళు కోరారు. ఖచ్చితంగా దాన్ని కూడా పరిష్కారం చేస్తామని చెప్పి తెలియజేస్తూ, ఏదైతే గంగవరం పోర్టు కార్మికులు చేస్తున్నారో, ముఖ్యంగా నిర్వాసిత కార్మికులు,
మేము జనరల్ కార్మికుల కోసం ఎప్పుడు మాట్లాడము. నిర్వాసిత కార్మికులు ఎవరైతే పోటీ అక్కడ పోరాటం చేస్తున్నారో వాళ్ళు బలవంతంగా చేయదు, దానివల్ల తీవ్ర పరిణామాలు ఉంటాయి. వాళ్ళతో చర్చలు జరపండి, జరిపించి వాళ్ళ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా డెత్ బెనిఫిట్ ఈ నిర్వాసితులకి చాలా తక్కువ వస్తుంది. ఎంత వస్తున్నారు, 150,000 అంతా ఇస్తున్నారు. అది కాదు, దాన్ని 10 లక్షల నుంచి 15 లక్షలు కానీ 20 లక్షలు కానీ చేసి వాళ్ళకి ముఖ్యంగా నిర్వాసిత కార్మికులు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే మేము ఆ కార్మికుల పక్షాన్ని ఉన్నామని, నిర్వాసిత కార్మిక పక్షాన్ని ఉన్న సందర్భంగా తెలియజేస్తూ మరి అందరినీ కూడా మరి మాకు అఖండమైన విజయం చేకూర్చాలని కోరుకుంటాను. నమస్కారం. పరమేశం, ఇది ఆంధ్రుడి రోషం, రారమ్మని పిలుస్తోంది తెలుగుదేశం.